ముందుగా జాతీయ గుమ్మడికాయ దినోత్సవం గురించి చెప్పుకుందాం. కడేవడంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నట్టు ఇలాంటి సామెతలు తరచుగా వాడుతూ గుమ్మడికాయతో తెలుగువారి అనుబంధాన్ని చెప్పుకనే చెప్పొచ్చు. అయితే ఈ గుమ్మడికాయను చాలా తక్కువ మంది కూరగా చేసుకొని తింటారు. అయితే ఆంధ్రలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో గుమ్మడికాయ పెళ్లిళ్లకు ఫంక్షనాలలో వంటకాల్లో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. గుమ్మడిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని రోగ నిరోధక శక్తికి సహాయపడుతుందని అందరూ తప్పనిసరిగా తినాలని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. సిఈఏ ఐరన్ పుష్కలంగా ఉన్న గుమ్మడికాయ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి సీజన్ వ్యాధులను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. దీనిలో ఉన్న విటమిన్ ఏ కంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. గుమ్మడికాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎక్కువగా తీసుకోవడం వలన రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే వర్షాకాలంలో ఎదురయ్యే అంటువ్యాధులను తగ్గించడానికి తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తాయి. గుమ్మడికాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైబర్ జీర్ణ ప్రక్రియపై ఎక్కువగా ప్రభావం చూపడమే కాకుండా ఆకలిని నియంత్రిస్తుంది. ఇక కేలరీలతో పాటు కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాదు గుమ్మడికాయలో విటమిన్ ఏ అధికంగా ఉండటం వలన కళ్ళకు మేలు చేస్తుంది. చర్మం కాంతివంతంగా ఉంచే కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గుమ్మడికాయను ఇకనైనా అప్పుడప్పుడు తిందాం. సీజన్ వ్యాధుల నుంచి రక్షణ పొందుదాం. మొఘలుల చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ భారతదేశంలో జన్మించారు. 1934 ఆల్ ఇండియా రూరల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో స్థాపించబడింది. 1962 భారత్పై చైనా దాడి తర్వాత అప్పటి రాష్ట్రపతి తొలిసారిగా ఎమర్జెన్సీని ప్రకటించారు. 1999 భారత అత్యుత్తమ న్యాయస్థానం 14 ఏళ్ల పాటు జీవిత ఖైదును ఖరారు చేసింది. 2021 భారత్ పాకిస్తాన్లపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు జపాన్ ప్రకటించింది. రా 1 ఇది అత్యుత్తమ ఖరీదైన బాలీవుడ్ చిత్రం. ఇది హిందువుల దీపస్ పండుగ దీపావళితో అతివ్యాప్తి చెందటానికి విడుదల చేయబడింది. 2012 కళాంతిత సిల్వియా బెర్లుస్కోనీకి ఆర్థిక మోసం చేసేందుకు ఇటలీ మాజీ ప్రధాని 4 ఏళ్ల శిక్ష పడింది. 2014 ఈజిప్ట్ సైన్యంపై ఇటీవలి దాడిని దృష్టిలో ఉంచుకొని తరువాతి ప్రతినిధి బృందం ఇజ్రాయెల్ మరియు పాలస్తీన సంస్థ హామాస్ మధ్య శాంతి చర్చలను ఆమోదించడానికి నిరాకరించింది. 2015 ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్లోని హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 398 మంది మరణించారు మరియు 2536 మంది గాయపడ్డారు. గణేష్ శంకర్ విద్యార్థి, ఒక భారతీయ పాత్రికేయుడు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు, భారత జాతీయోద్యమ కార్యకర్త. ఇతడు సహాయ నిరాకరోద్యమంలో ప్రముఖ పాత్ర వహించాడు. స్వతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. విక్టర్ హ్యూగో నవల 93 అనువాదించాడు. ఇతడు ముఖ్యంగా హిందీ వార్తాపత్రిక ప్రతాప్ వ్యవస్థాపక సంపాదకుడిగా సుపరిచితుడు. ఇతడి ఫతేపూర్ జిల్లా హాద్గౌ అనే గ్రామంలో ఒక క్షత్రియ కుటుంబంలో 1890 అక్టోబర్ 26 జన్మించారు. ఇతని తండ్రి జయనారాయణ్ మాంగోలి అనే గ్రామంలో ఒక మాధ్యమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తన తండ్రి శిక్షణలో ప్రాథమిక విద్యను అభ్యసించి తర్వాతి మాంగోలి విదశలలో హై స్కూల్ విద్య చదివాడు. పేదరికం వల్ల చదువును కొనసాగించలేక గుమస్తాగా అధ్యాపకునిగా కాన్పూర్లో పనిచేశాడు.
సరేకొప్ప బంగారప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందిన అరాచకయ నాయకుడు ఆయన కర్ణాటక శాసనసభకు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై వివిధ హోదాల్లో పనిచేసి 17 అక్టోబర్ 1990 నుండి 1992 వరకు కర్ణాటక రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు బంగారప్ప 1933 అక్టోబర్ 26న సిమోగా జిల్లా కర్ణాటకలో జన్మించారు బంగారప్ప సోషలిస్టుగా రాజకీయాల్లో వచ్చి 1967లో తొలిసారి శాసనసభకు ఎన్నికై తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర మంత్రిగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశాడు అతను 44 ఏళ్ల రాజకీయ జీవితంలో 1996 నుండి 2009 వరకు వరుసగా 7 సార్లు కర్ణాటక శాసనసభ సభ్యునిగా పనిచేశాడు నాగూర్ బాబు నేపథ్య గాయకుడు డబ్బింగ్ కళాకారుడు నటుడు నిర్మాత సంగీత దర్శకుడు తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో సుమారు 5000కు పైగా పాటలు పాడారు మనోకో అమెరికాకు చెందిన రిచ్మన్ గాబ్రియల్ యూనివర్సిటీ 2023 ఏప్రిల్ 16న గౌరవ డాక్టరేట్ అందించింది నాగూర్ బాబు సత్తెనపల్లిలోని ఓ ముస్లిం కుటుంబంలో 1965 అక్టోబర్ 26న జన్మించారు అతనికి 19 ఏళ్ల వయసులోనే 1985లో పెళ్ళైంది భార్య పేరు జమీల వాళ్ళది తినాలి ఆ ఊళ్ళోనే సాంప్రదాయ ముస్లిం పద్ధతిలో వివాహం జరిగింది అది 1985 జూన్ 9వ తేదీన జరిగింది అయితే ఇతని జీవితంలో అది మరుపురాని తేదీ సాక్షాత్తు వీరి గురువు కే చక్రవర్తి గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి సాక్ష్య సంతకాలు చేశారు రవీనా టాండన్ భారతీయ సినీ నటి ఈమెను బంగారు బుల్లోడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశాడు దర్శకుడు రవిరాజా పినిశెట్టి కన్నడ హీరో యష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 2022 ఏప్రిల్ 14న విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలలో రమీకా సిగ్న నటించిన రవీనా టాండన్ ప్రేక్షకుల్ని మెప్పించారు అయితే రవీనా టాండన్ కు 2023లో పద్మశ్రీ అవార్డును ప్రకటించగా ఆమె రాష్ట్రపతి భవన్లో 2023 ఏప్రిల్ 5వన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకుంది రవీనా టాండన్ 1974 అక్టోబర్ 26వ తేదీన జన్మించారు అసిన్ తొట్టుంకల్ భారతీయ నటీమణి ఈమె తమిళ తెలుగు హిందీ సినిమాల్లో ఎక్కువగా నటించింది ఈమె భారత నాట్యంలో శిక్షణ పొందిన నర్తకి ఈమె 3 ఫిలింఫేర్ అవార్డులు పొందింది మొదటగా దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో నటన ప్రారంభించిన ఈమె తర్వాత బాలీవుడ్లో నటించడం మొదలుపెట్టింది ఈమె 8 భాషల్లో మాట్లాడగలదు తన డబ్బింగ్ తానే చెప్పుకోగలదు నటి పద్మిని తర్వాత అన్ని భాషల్లోనూ డబ్బింగ్ చెప్పుకున్న మలయాళీ నటి ఈమె 2007లో ఆన్లైన్ తమిళ సినిమా పత్రికలకు ఈమెను క్వీన్ ఆఫ్ కాలీవుడ్గా అవర్ణించారు అసిన్ తొట్టుంకల్ 1985 అక్టోబర్ 26న కొచ్చి కేరళలో జన్మించారు అమలాపాల్ కేరళకు చెందిన సినీ నటి తెలుగు తమిళం కన్నడ మలయాళ చిత్రాలలో నటించింది ఈమె అసలు పేరు అనక కేరళలోని ఎన్నకులంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో 1991 అక్టోబర్ 26న జన్మించింది వీరి కుటుంబం కేరళలోని కొచ్చిలో స్థిరపడింది తండ్రి వర్గీస్ పాల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి తల్లి అనీస్ పాల్ గృహిణి ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు విద్యాభ్యాసాన్ని కొచ్చిలో పూర్తి చేసింది 2009లో ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్లో ప్రవేశానికి ఒక సంవత్సరం విరామం తీసుకుంది ఈ సమయంలో ఈవిడ ఛాయాచిత్రాలు చూసిన ప్రముఖ మలయాళ దర్శకుడు లాల్ జోస్ తన చిత్రం నీలా తామరలో ఒక చిన్న పాత్రకు ఈమెను ఎంచుకున్నాడు ఇదండి
ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటున్నాం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.